హాయ్ ఫ్రెండ్స్, వన్ సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళిన ముందు వీడియో కాల్ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చి కోటబొమ్మాలి మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శ్రీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అహావాల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. గైస్ జనవరి 11th అయితే మనకు ఈ మూవీ అయితే అహాలో అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి 12th ఫెయిల్ మూవీ అనమాట. సో ఈ మూవీని అయితే నేనైతే ఇప్పుడే చూడడం అయితే జరిగింది గాయ. సో లిటరలీ చెప్తున్నాను, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మా దగ్గర అయితే మూవీ అయితే ఉంది. కింద కామెంట్ బాక్స్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము, ఆ లింక్లో క్లిక్ చేయాలి మీరు డైరెక్ట్ అయితే మాతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఎంతో కొంత మనీ అది అయితే పే చేయండి. సో మీకైతే మూవీ లింక్ అనేది సెండ్ చేస్తాను. సో మూవీ అయితే లిటరలీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మూవీని చూసి ఏడ్చాను కూడా. మన అయితే మీకు ఎంతో కొంత అయితే మనీ అయితే పే చేసి మీకైతే మూవీని అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఎంతో కొంత మనీ అనేది పే చేయండి, మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తాను. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి యానిమల్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు రణబీర్ కపూర్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ ఇది చాలా రోజులు అయితే అవుతుంది గాయస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు జనవరి 26th అయితే మనకు ఈ మూవీని వాళ్ళు కన్ఫామ్గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తారట. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి కళ్యాణ్ రామ్ గారు తీసిన డెవిల్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గాయస్. అండ్ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 2nd వీక్న అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చి తపనా మూవీ అనమాట. సో తపనా మూవీ అయితే మా దగ్గర అయితే హిందీ వర్షన్ అయితే ఉంది గాయస్. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే మాతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఏ మూవీ కావాలన్నా అడగవచ్చు. సో మీకు తపన మూవీ కావాలనుకుంటే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తాము. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ వచ్చి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు తీసిన సలార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గాయస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఫిబ్రవరి 17th అయితే మనకు ఈ మూవీని వాళ్ళు కన్ఫామ్గా అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట. చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ అయితే చేయండి గాయస్. సో హోప్ యూ గాయస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండండి, ఆన్లో పెట్టుకోండి.